జై శ్రీమన్నారాయణ పదవనామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం ఓ శ్రీమన్నారాయణ నేను నా శరీరములో ఆత్మగా ఉండి శరీరముతో జరిగేటటువంటి కర్మలన్నింటినీ కూడా మాలిన్యాన్నంతటిని కూడా అంటించుకుంటున్నాను కానీ నువ్వో నాతో పాటు ఈ సకల విశ్వానికంతటికీ కూడా ఆత్మగా ఉండి ఈ విశ్వాన్నంతటిని కూడా నీ శరీరముగా దాల్చి ఉన్నప్పటికి ఏ రకమైనటువంటి కర్మ ఫలాలని ఏ రకమైనటువంటి మాలిన్యాన్ని అంటించుకోకుండా ఎప్పుడూ పరిశుద్ధంగా ఉండేటటువంటి ఓ శ్రీమన్నారాయణ నిన్నే శరణాగతి చేస్తున్నాను తండ్రి నన్ను కూడా నీరక నీలాగానే పరిశుద్ధంగా ఉంచవా తండ్రి ఓం పూతాత్మనే నమ లోపల బయట అంతటా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి అందరినీ కాపాడుతూ ఉండేటటువంటి తత్వాన్ని ఏ పేరుతో పిలవాలి అని వేదాన్ని అడిగితే ఒక్క నారాయణ నామం చెబితే చాలు లోకమంతా వ్యాపించి ఉండేటటువంటి తత్వం నీ వైపు చూస్తుంది అని చెప్పారు కనుక నారాయణ నామం చెబుదాం ఓం నారాయణ ఒక మంచి మనిషి గురించి చెప్పవాణి వాల్మీకి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా మూడు లోకాలు ఎప్పుడూ తిరుగుతూ ఉండేటటువంటి నారద మహర్షి సమాధానము చెబుతూ ఒక వ్యక్తిని పరిచయం చేస్తే ఆ వ్యక్తే ఆ మంచి వ్యక్తే మన శ్రీరామచంద్రస్వామి రామనామం చెబుదాం మంచిని మనలో మన మనస్సులో నింపుకుందాం శ్రీరామ 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 ఈరోజు నుంచి రెండవ శ్లోకం పూతాత్మా परमात्मा च मुक्तानां परमागतिः अव्ययः पुरुषसाक्षी क्षेत्रज्ञः अक्षर एव च ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ पूतात्मने नमः ॐ पूतात्मने नमः ॐ पूतात्मने नमः